హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్ లో ఇవాల్టి స్పెషల్ తెలుగు వారికి అతి ప్రీతికరమైన రసం. అయితే ఈ రసం చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ యమ్మి రసాన్ని తయారు చేసేసుకుని ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్ ని హ్యాపీగా ఇంటి లిపాది ఎంజాయ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ రసం కోసం ముందుగా నేను ఇక్కడ లీటర్ కంటే కాస్తంత ఎక్కువ వాటర్ తీసుకున్నాను, కాస్త. ఓకే, ఈ వాటర్లో మనం వచ్చేసరికి చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, చూసారా పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఇలా స్ప్లిట్ చేసేసుకోండి. స్ప్లిట్ చేసేసి వేసేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్నాం కదా, ఇందులోనే ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసి ఇది వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు, కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత చూసి వేసుకోండి. ఓకే, రెండు పచ్చిమిరపకాయలు, కారంగల పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్స్లా తయారు చేసేసుకొని వేసుకుందాం. రెండు కరివేపాకు రెబ్బలు ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఓకే ఒక గూటం తీసుకుందాం. ఇలా దంచుకుని తీసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ నుండి కొంచెం ఎక్కువ ధనియాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత వీటిని కాస్తంత ఇలా దంచుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కచ్చపక్కగా దంచేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మిరియాలు చూడండి, ఓకే కొన్ని మిరియాలు అంటే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను. వీటిని వేసుకొని వీటిని కూడా కాసేపు దంచుకుందాం. అంటే మరీ మెత్తగా పొడైతే అవసరం లేదు ఫ్రెండ్స్, కచ్చపక్కగా దంచుకుంటే సరిపోతుంది. చూసారా మిరియాలు కూడా నలిగాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని కూడా కాస్త దంచేసుకుందాం. ఇలా దంచుకొని వేసుకోవడం ఉన్నాను ఫ్రెండ్స్, రసం కనేది మంచి టేస్ట్ వస్తుంది. డెఫినెట్గా ఈ స్టెప్ మాత్రం ఫాలో అవ్వండి, అప్పుడు చూడండి రసం అనేది వావ్ అంటారు. వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటుంటే నిజంగానే చాలా బాగుంటుంది. దట్టు ఈ రెయినీ అండ్ వింటర్ సీజన్స్లో అయింది సూపర్గా ఉంటుంది అనుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, దీని అంతటిని దంచేసుకున్నాం కదా. ఇప్పుడు దీని అంతటిని ఈ రసంలోకి వేసేసుకుందాం ఈ వాటర్లో. ఓకే, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఓకే హై ఫ్లేమ్లో కాసేపు తెల్ల కాగనిద్దాం. అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చెప్పాను కదా ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టుకొని తెల్ల కాగనిద్దాం. ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోండి. అలాగే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇది, చూద్దాం. చూసారా అంతా చక్కగా సెటిల్ డౌన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్ నుండి దీంట్లో ఇదంతా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, అంటే చింతపండు అంతని అదంతటిని తీసేద్దాం. చూసారు కదా ఈ చింతపండు అంతా ఉంది, ఈ చింతపండు మొత్తాన్ని ఈ విధంగా స్పూన్తో తీసేసుకోండి. తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. టొమాటోలు అయితే తీయాల్సిన పని లేదు ఫ్రెండ్స్, టొమాటోలు పచ్చిమిరపకాయలు అవన్నీ ఉన్నా పర్లేదు, కానీ ఈ చింతపండును మాత్రం తీసేసుకోండి. చూసారు కదా చింతపండు మొత్తం తీసేసాము. నేను చెప్పాను కదా కరివేపాకు పచ్చిమిరపకాయలు టొమాటో ముక్కలు ఉన్నా పర్లేదు. ఇలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసానికి మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపులు గిన్నె పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకుందాం. ఈ వాము అనేది అరుగుదలకి చాలా మంచిది కాబట్టి ఇక్కడ వాము వాడుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి ఓకే స్లిట్స్గా చేసుకొని ఇది వేసుకుందాం. అదేవిధంగా కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం. వేసేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ పోపు అనేది లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఓకే, పోపులు మాడితే అంత టేస్ట్ ఉండదు కాబట్టి జస్ట్ లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా కాస్త వామునైతే కాస్త వేగనివ్వండి. ఆ పచ్చిగా ఉంటే అయితే రసంకి టేస్ట్ రాదు, కాస్త వేగితే అనేది ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చూసారు కదా వామంతా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతటిని మనం ముందుగా రెడీ చేసుకున్న రసంలో కలిపేసుకుందాం. ఈ విధంగా తీసుకుని వెంటనే ఇలా పోపు వేగానే వెంటనే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు అస్సలు మూత తీయకుండా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా పోపు ఘాట్ అంతా చక్కగా రసం పట్టుకుని ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు ఇందులోనే కాస్తంత సన్నగా తురిమిన కొత్తిమీర, ఇలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని దీన్ని అంతటిని కూడా బాగా కలిపేసుకుందాం. అంతేనండి, వేడి వేడి రసం రెడీ అయింది.
ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసాయిగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా అంటే చాలా రుచికరంగా ఉండే వేడి వేడి రసం రెడీ చేసుకున్నాం కదా. అయితే మీరు కూడా తప్పకుండా ఈ వింటర్ అండ్ రెయినీ సీజన్లో ఈ రసం రెడీ చేసుకొని చికెన్ అయినా లేకపోతే వెజ్ కర్రీస్ మసాలా కర్రీస్ ఏదున్నా సరే ఈ వేడి వేడి రసంతో అన్నం తింటుంటే ఫ్రెండ్స్ బబ్బబ్బబ్బబ్బా స్వర్గమే స్వర్గం అనుకోండి. అయితే మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈ వేడి వేడి రసం తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అయితే నా మాట విని తప్పకుండా చేసుకుంటారు కదూ, డెఫినెట్గా నా మాట మీద నమ్మకం పెట్టుకొని ఈ రసం తయారు చేసుకొని ఇంటిలో పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.